ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. వాస్తవానికి ఇప్పుడు పోలవరంలో మనం కట్టింది ఒక 6,100 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. అంతకుముందు ఎప్పుడో కాలువలైని అందులో మట్టి ఆ కింద కాపర్ డ్యామ్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఇదే చేసింది. దీనికి వారానికి ఒకసారి సమీక్ష లేకపోతే రోజు పోలవరం గురించి ఈ 3-4.5 ఏళ్ల నుంచి మనం వినని రోజు ఉండదు. ఇదంతా అద్భుతం మేమే చేశామని చెప్తున్నటువంటిదే పరిస్థితి నడుస్తుంది. కానీ 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది వైజాగ్ లో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పేరుతోనే పెట్టుబడినటువంటి ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ ది జోన్. దీని కింద దీంట్లో దాదాపుగా 270 ఎకరాల స్థలంలో 260 నుంచి 270 ఎకరాల స్థలం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రం దీన్ని దేశంలో ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క జోన్ కింద పెట్టింది. ఒకవైపు ఆటోమొబైల్ జోన్ అని, ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ అని, అట్లాంటి వాటిలో ఇది మిడి జోన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంట్లో పెట్టేటువంటి మనం ఇప్పటిదాకా కూడా ఒక ఎక్స్రే మిషన్స్, స్కానింగ్ మిషన్స్, లేకపోతే ఎక్విప్మెంట్ అంతా కూడా మనం విదేశాల నుంచి కొంటున్నాం. ప్రతి ఏడాది 70,000 కోట్ల రూపాయల యంత్ర పరికరాలు మనం కొంటున్నాం. మన దేశపు సొమ్ముని డాలర్లోకి మార్చి వాళ్ళకి పే చేస్తే, వాళ్ళకి పంపిస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్టే 30% నడుస్తుంది. అంటే 100 కోట్ల రూపాయలు దయబెట్టి ఎక్విప్మెంట్ కొంటే 30 కోట్ల రూపాయలు ఆ మిషన్స్ని ఇక్కడ తేవడానికే సరిపోతుంది. మనకి రేడియేషన్ మిషన్స్ దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి, మనం అసలు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి, దానికే కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైనటువంటి స్టెప్స్ 2016 నుంచి తీసుకోవడం ప్రారంభం. 2014-15లో సమీక్షించిన తర్వాత దీనికి నేషనల్ హెల్త్ రిసోర్స్ సెంటర్ NHSRC ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో హెల్త్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ జితేంద్ర శర్మని ఇక్కడ దానికి హెడ్గా ఏర్పాటు చేశారు ఆంధ్ర మెడిటెక్ జోన్కి. దీని ద్వారా ఇప్పుడు దాదాపుగా 62 కంపెనీలు అందులో 40 కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఒక్కొక్క ఎకరంలో ఒక్కొక్క ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు ఈ మిషన్స్ అన్ని బీపీ మిషన్ల దగ్గర నుంచి, షుగర్ మిషన్ల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి యంత్ర పరికరాలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో తయారు కాబోతుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి 30,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినటువంటి సంస్థ అది. దగ్గర దగ్గరగా వీటిలో పెట్టుబడి చూస్తే ఒక 25,000 కోట్ల రూపాయల నుంచి 35-40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి అంశం. దీనికి మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులలో 60,000 కోట్లు దిగుమతులు, 7,000 కోట్లు మనం ఎగుమతులు చేస్తుంటే దాన్ని మార్చడం ఒక ఎత్తును. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ దీంతో టైఅప్ అయింది. మరోవైపున వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్, ఏదైతే మెడికల్ కి సంబంధించినటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు, దీంతో టైఅప్ అయింది. అది కాకుండా ఈ మొత్తం వీళ్ళందరినీ, ఇన్వెస్టర్లందరినీ తీసుకొచ్చింది కలాం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఎన్జిఓ వ్యవస్థ. ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమైనటువంటిది. అంటే అతి త్వరగా వాస్తవంగా 1 ఏడాది క్రితం పనులు ప్రారంభమైన, 2 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకోవడం 2016లో శరవేగంగా పూర్తయింది. ఇందులో 270 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, నిన్న ప్రారంభించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా అక్కడ ఉన్నారు. బట్ దీన్ని కేవలం ఓ ఇనాగ్రేషన్ లో చంద్రబాబు నాయుడు పార్టిసిపేషన్ అన్నట్టు దాంతో క్లోజ్ చేసేసారు. అంతకు మించి పెద్దగా ప్రచారం చేయలేదు, బూస్టప్ చేయలేదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది. ప్రపంచ దేశాల్లో ఈవెన్ రామ్నాథ్ కోవింద్ చైనా వెళ్లి అక్కడ ఎంఓయూలు కుదుర్చుకుని వచ్చారు. విదేశాలు అందరూ కూడా ఎంఓయూలు కుదుర్చుకుని చేసుకున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి భవిష్యత్తులో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కంపెనీలు వస్తే, ఇప్పటికే 40 కంపెనీలు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసి ఇంకొక 23 కంపెనీలు ఆల్రెడీ వర్క్ బిగిన్ అయింది, నడుస్తున్నది. భవిష్యత్తులో దీనికి సీఈఓగా ఉండేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి హెల్త్ సెక్రటరీ సీఈఓగా కూడా ఉంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పేరుతోనే నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ మెడిజోన్ అనేటువంటి పేరుతోనే నడుస్తుంది. ఆ విధంగా రాష్ట్రం పేరు ఉండేటట్టు ప్లస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తే తీసుకొచ్చినటువంటి, ఇది ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద గర్వకారణమైనటువంటి ప్రాజెక్ట్. ఒక నాగార్జున సాగర్ గురించి చెప్పుకుంటున్నాం, లేకపోతే ఒక శ్రీశైలం ప్రాజెక్టు గురించి చెప్పుకున్నాం, పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ లో అయితే, అట్లాగే మనం కొన్ని కొన్ని సంస్థలు చెప్పుకున్నాం, ఒక ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే ఇంకోటి ఇంకోటి. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ ఎట్లా చెప్పుకుంటున్నాము ఇక్కడ,
అట్లాంటి స్థాయి ఒక కొత్త అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. చంద్రబాబు గారు హైటెక్ సిటీ గురించి హైదరాబాద్ లో ఎట్లా చెప్పుకున్నారో అట్లాంటి ఒక పెద్ద జోన్, దేశంలోనే ఒకటే జోన్ ప్రస్తుతం అట్లాంటి ఏది ప్రభుత్వం తరపున నడిపేటువంటి జోన్, ఆసియా ఖండంలోనే అతి పెద్దది. అంత పెద్ద ప్రాజెక్టుని మీడియా అస్సలు ఏదో ఇనాగ్రేషన్ చేశారు అన్నంతటి చిన్న కార్యక్రమం కింద, ఈవెన్ ప్రభుత్వం కూడా లైట్ గా ప్రచారం చేయడం. ఎందుకంటే ఏం చేశారు అని అడుగుతున్నప్పుడు ఇదిగో ఇది అంటారు కదా, ఇది కేంద్రం పాత్ర అనేది రాకుండా ఉండటం కోసం చేసినటువంటి ప్రయత్నం. దీనివల్ల ఆంధ్రాకు వచ్చినటువంటి ఒక ప్రౌడ్, ఒక గర్వకారణమైనటువంటి విభాగం లైట్ ప్రచారంతో పరిమితం అయిపోయింది. ఇది రైట్ ఆర్ రాంగ్ అన్నటువంటిది ఎవరికి వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి.